కేసీఆర్ ప్రభుత్వం మంత్రులైనా కేసీఆర్ గారి ఆఫీస్ అయినా అధికారులు లేరు రూల్స్ లేవు సిస్టం లేదు వాళ్ళు చెప్పిందే వేదం లాగా దూడు బస్వన్న లాగా తల ఊపేటువంటి అధికారులు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ చెప్పంగనే జీవోలు ఇస్తున్నారు నిన్నాలు వెలువరిస్తాను మానేరు వాగు ఎల్ఎండి కింద అసలు ఇస్కొచ్చే ఆస్కారం లేదు ఎల్ఎండి కింద మానేరు వాగులో ఇస్కొచ్చే ఆస్కారం లేదు లోకల్ వర్షాలు పడితే కొంత జమైత తప్ప లేదు డ్యామ్ కట్టనప్పుడు వచ్చిన వరదల వల్ల కొన్ని వందల సంవత్సరాలుగా ఈ వాగు అంతయింతో ఇస్కతో ఆ ఇసుక నీళ్లతో రైతాంగానికి వ్యవసాయ నీళ్ళిస్తుంది ఈ వాగులో ఇసుక రాదని తెలిసి కూడా ఈ వాగులో కొన్ని వేల బాయిలు కొన్ని వేల బోర్లు వ్యవసాయ పంట పొలం నీళ్ళిస్తున్నాయని తెలిసి కూడా ఈ వాగు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి పెద్ద పెద్ద లారీలలో ఇసుక తీసుకుపోయేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సడ్డకుడు రవీందర్రావు గారు ఓ ఆంధ్ర కాంట్రాక్ట్ని పట్టుకొచ్చి అంతకుముందు లోకల్ కాంట్రాక్ట్ని పట్టుకొచ్చి ఇవాళ మానేరు వాగంలో కిలో కూడా ఇసుక లేకుండా తీస్తాను ఇక మొత్తం చుట్టుపక్కల బోర్లు నిండిపోయినాయి బావులు నిండిపోయినాయి రేపు లోకల్ అవసరాలకు కలిసి ఒక ట్రాక్టర్ ఇసుక లేకుండా మొత్తం తీయడమే కాకుండా అక్కడ ఉన్న రైతులు ఇది అన్యాయం ఇవి తరతరాలుగా మాకు ఉపాధిని ఇస్తూ ఉంది వాగు ఈ వాగు మాకు కన్నతల్లదని చెప్పి కొంత కోర్టు కూడా పోయింది కోర్టుకు పోతే ఆర్డర్ ఉన్నప్పటికి కూడా ఆర్డర్ను ఉల్లంఘించి తీస్తూ ఉన్నది ఇలా ఎవరన్నా ఎదురు మాట్లాడితే కేసులు పెట్టుడు భయభ్రాంతులకు గురి చేసుడు ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు అయితే రెవెన్యూ అధికారులు అటు దిక్కు చూసే ఆస్కారం లేదు పోలీసులు అయితే మరి వాళ్ళ మామూలుగా కాసేపడరా లేకపోతే కేసీఆర్కు మేము విధేయులుగా పనిచేయాలనుకుంటున్నారా తెలియదు కానీ పోలీసులు అయితే మొత్తం ఇసుక కాంట్రాక్టర్లు సహకరించడమే కాకుండా ఇది వద్దు అన్న రైతాంగాన్ని బెదిరించుడు కొట్టుడు కేసులు అయితే బిడ్డ అని చెప్పే పద్ధతి అత్యంత నీచంగా ఉంది నేను మళ్ళీ చాలాసార్లు కలెక్టర్తో మాట్లాడినాను కలెక్టర్ గారు ఈ వాగు ఇంత పెద్ద మిషన్లు పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఇసుక తీసేటువంటి ఆస్కారం లేదు ఎందుకు అలవ్ చేస్తున్నారు మీరు అని చెప్తే లేదు సార్ అంటారు కలెక్టర్లు చెదరకుండా ఇవాళ ప్రభుత్వం కనుక ఇవాళ చల్లూరు నర్సింహులపల్లె కళ్ళుపల్లె కొండపాక లాంటి గ్రామాలలో కనుక ఇసుక ఆపకపోతే తప్పకుండా ప్రత్యక్ష కార్యాచరణ కోసం దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వానికి అంటే మాటలతో వినే ప్రభుత్వంగా లేదా దరఖాస్తులు ఇచ్చే వినే ప్రభుత్వంగా ఏడిస్తేనో మందు డబ్బాలు పట్టుకుంటేనో కూడా ఇన్నడి ప్రభుత్వంగా మారిపోయింది ఖచ్చితంగా మానేరు వాగులో డ్యామ్ కిందనే ఉన్నటువంటి మీ జీవితంలో ఎప్పుడు రాదు అసలు వాగిండిపోతే బోరిండిపోతుంది బోరిండిపోతే బతకండిపోతుంది కాబట్టి జ్ఞానం తెచ్చుకొని ఇంకా రైతుల జీవితాల కోసం ఆలోచన చేసి తక్షణం ఆ ఇసుకని ఆపండి ఇంకెక్కడని తీసుకునే పెద్ద పెద్ద పెద్దవాగ్ కాదు చిన్న వాగది ఆ చిన్న వాగును చెరబట్టే ప్రయత్నం చేద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా రెండవది జనరల్గా రెండవ పంట కోసం ప్రభుత్వం అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టే సాంప్రదాయం ఉంటుంది హైదరాబాద్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ మినిస్టర్లు కానీ అన్ని పార్టీలతో మాట్లాడి ప్రిపేర్డ్ అవుతుంది గన్ని బస్తాల కోసము కాంటాల కోసము తార్పాలిల కోసము తర్వాత హమాలీల కోసము డబ్బుల కోసము అన్నిటికంటే ముఖ్యంగా మిల్లుల అలొకేషన్ కోసం ఇట్లా ప్రిపేర్ అవుతుంది
కానీ ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో పట్టలేరు గా నువ్వు అన్నట్టుగా నేను రాకుండా కల్లాలల్లో వడ్డు కాంట పెట్టద్దు ఓపెన్ చేద్దని చెప్పి నేను కేసీఆర్ మనిషిని అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు హుకుం జారీ చేసి వారాల తరబడి ఈ ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాకపోవడం వల్ల 15 రోజులుగా 20 రోజులుగా కల్లాలల్లో ఏ వరిధాన్యం అయితే పోసుకొని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారో మొన్నటి 3 రోజుల వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది టన్నుల కొద్దీ వరిధాన్యం కొట్టుకుపోయింది కొన్ని వేల టన్నుల ధాన్యం తడిచిపోయింది ఇవాళ అంటే నేను మేం కొంటున్నాం మా ప్రభుత్వం మేము సాయం చేస్తున్నాం అనేటువంటి ఒక చిల్లర ఆలోచనతో ఇవాళ రైతుల పంట చేతి రాకుండా పోయింది ఈ కరీంనగర్ కలెక్టర్ గారు కానీ వరంగల్ కలెక్టర్ గారు కానీ మీరు రైతుల పంట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కాంటాలు పెట్టాలనేటువంటి డిసిషన్ మీరు తీసుకోవాలి కానీ నాయకుల కోసం ఎదురు చూసి ఇనాగరేషన్ల కోసం ఎదురు చూసి రైతుల కళ్ళలో మట్టి కొట్టిండు దీనికి పూర్తి బాధ్యత ఇలా ప్రభుత్వమే వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ మాయిశ్చర్ ఎక్కువ ఉందని రంగు మారిందని 4 కిలోలు 5 కిలోలు 40 కిలోల బస్తా కట్ చేసే పద్ధతి ఆపాలని మూడవది ఇవాళ రైస్ మిల్లు కూడా సంపూర్ణంగా అలొకేషన్ ఇంకా కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు తక్షణమే రైతుల ప్యాడీని రైస్ మిల్లు అలొకేట్ చేయడమే కాకుండా పోయిన వెంటనే దించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది ఇవాళ హైకోర్టులో ధరణి మీద కొంతమంది వేసినటువంటి పిల్లకు కొంతమంది వేసినటువంటి పిటిషన్ల మీద చర్చ జరిగింది ఇవాళ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి కామెంట్ చేసింది జడ్జి గారు ఒక 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టున్నది ఆ ఇంటర్వ్యూ వారు ఏమన్నారంటే ఇవాళ ధరణిలో జరిగినటువంటి అక్రమాలు కానీ అవకతవకలు కానీ సరిచేయాలంటే అంత చిన్న జిల్లాలో కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాలు పడ్డని చెప్పింది ఇవాళ మూర్ఖపు అనాలోచిత ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల ఈ ధరణి వల్ల కొన్ని లక్షల మంది రైతాంగానికి మరీ ముఖ్యంగా లావని పట్టా కలిగినటువంటి దళితులకి ఏక్సాల్ పట్టా కలిగినటువంటి పేదలకి అసైన్మెంట్ పట్టాలు పొందినటువంటి పేదలకి వాళ్ళకి ఎక్కడ పాస్ పుస్తకాలు రాలేదు వాళ్ళకు రైతు బంధు వస్తలేదు వాళ్ళకు పాస్ పుస్తకాలు వస్తలేవు వాళ్ళు ఒకరు చచ్చిపోతే రైతు బీమా అప్లై అయితే లేదు ఇవాళ అనేకసార్లు తిరిగి తిరిగి చివరికి మందు డబ్బాలు పట్టుకొని మందు తాగి చచ్చిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ధరణి విషయంలో తుగ్లక్ నిర్ణయం అంటున్నారు తప్ప నేనేదో ఆయన తిట్టాలనో అంటలేను కానీ తుగ్లక్ నిర్ణయం అని అంటున్నారు రైతులంతా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్ని మంత్రివర్గ ఉపసంఘాలు నియమించినా ఎంతమంది అధికారులను పురమాయించినా కూడా ఈ సమస్య ఇప్పటిదాకా పరిష్కారం కాలే దానివల్ల నేను నిన్న నేరెళ్ళ అనే గ్రామానికి పోయినా నేరెళ్ళ అనే గ్రామంలో రైతు చచ్చిపోతే వాళ్ళు